అది సావిత్రి. సావిత్రి విషయంకి వచ్చేసరికి యమధర్మరాజుతో పోరాడుతుంది. యమధర్మరాజు యొక్క యమపాశాన్ని తెంచి, దాన్ని యమపాశాన్ని బెదిరించి, తన యొక్క పతి యొక్క ప్రాణాలని, తన భర్త ప్రాణాలని రక్షించుకున్నటువంటి పావన, పరమ పావనమైన చరిత్ర కలిగ స్త్రీ సతీ సావిత్రి. అయితే సావిత్రి కథ చూస్తే, సావిత్రి భర్త సత్యవంతుడు, సత్యవంతుడు సావిత్రి భర్త సత్యవంతుడు అయితే సత్యవంతుడు ఇంకా సంవత్సరం మాత్రమే ఆయుస్సు ఉంది, తర్వాత మరణిస్తాడు అని తెలిసినా కూడా, నారద మునీంద్రుల వారు చెప్పినా కూడా ఆమె సత్యవంతుడినే పెళ్లి చేసుకుంటుంది సావిత్రి. అయితే వీరు అరణ్యవాసానికి వెళ్తారు. ఒక కారణం వల్ల ఏంటంటే, వీరు అరణ్యవాసానికి వెళ్తారు. అరణ్యవాసంలో మరి సావిత్రి, సత్యవంతుడు ఇరువురు కూడా ఉంటారు, జీవనం గడుపుతూ ఉంటారు. ఒకరోజు సత్యవంతుడు సావిత్రి తొడ మీద తలపెట్టి పడుకు మంచి నిద్రలో ఉంటాడు. ఈలో యమధర్మరాజు సత్యవంతుడి ప్రాణాన్ని తీసుకువెళ్ళవలసిన సమయం అయింది కాబట్టి యమధర్మరాజు గారు వచ్చి తన యమపాశంని చల్లి సత్యవంతుడిని తీసుకుని వెళ్తా ఉంటాడు అనమాట. అలా తీసుకుని వెళ్తున్నప్పుడు ఈ సావిత్రి కూడా యమధర్మరాజు వెంట, తన భర్త వెంట తన కూడా వెళ్తుంది. ఇంకా దారంట కూడా యమధర్మరాజుతో పోరాటం చేస్తూ దెబ్బలాడి అలా వెళ్తూ ఉంటుంది. ఎన్నో వరాలు ఇస్తాడు, తల్లి నీకు కావలసిన వరాలు తీసుకో, నీకు ఏం కావాలి, సకల ఐశ్వర్యాలు కావాలా, సిరి సంపదలు కావాలా, లేదా ఆయుస్సు కావాలా, లేదా మరొక జన్మ కావాలా, లేదా ఇంకేమైనా కావాలా ఇస్తాను, కానీ నీ భర్త ప్రాణాన్ని నాకు ఇచ్చేయని అంటాడు. అప్పుడు సతీ సావిత్రి అంటది, ఏం నాకు భర్త ఐదోతనానికి మించిన ఆస్తులు ఇంకేముంటాయి, నా భర్తే లేకపోయినప్పుడు, నాకు ఐదోతనమే లేకపోయినప్పుడు ఇంకా ఈ ఆస్తులు ఎందుకు, ఈ స్థితి సంపదలు ఎందుకు, ఈ సుఖ సంతోషాలు ఎందుకు, నాకు పునర్జన్మ ఎందుకు, ఇవన్నీ ఎవరి కోసము, ఆడదానికి ఐదవతనమే ఇంపార్టెంటు, మరి అదే లేనప్పుడు ఇవన్నీ మాకెందుకు మహాప్రభు, ఇస్తే నా భర్త ప్రాణాలు నాకు తిరిగి, లేదంటే నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళిపో అని యమధర్మరాజుతో ఇక్కడ దెబ్బలాడి తన పతి యొక్క ప్రాణాన్ని రక్షించుకుంటుంది. చివరికి సావిత్రి యొక్క దీనిని చూసి, తన యొక్క పట్టుని చూసి యమధర్మరాజు అంతటి వాడు ఇంకా చేసేది లేక ఇంకా సత్యవంతుడి యొక్క ప్రాణాలని ఇచ్చేస్తాడు సావిత్రికి, ఇచ్చి మళ్ళీ వెళ్ళిపోతాడు. అంటే ఆ విధంగా తన భర్తని కాపాడుకుంటుంది సావిత్రి. ఇక సీత, ఇక్కడ దగదగ గ్రహణ మధ్యమ పూర్వరాశిగా విహరించినటువంటి సాధ్వీమ తల్లి సీత. మరి సావిత్రి సత్యవంతుడు, ఈ కథ మనకి మహాభారతంలో ఉంది, మహాభారతం ఆధారం. సావిత్రి సత్యవంతుల కథకి ఆధారం మహాభారతం. సరే, ఇప్పుడు మరి ఈ దగదగ గహన మధ్యమ పూలరాశిగా విహరించి ఉన్న సాధ్వీమ తల్లి సీత కదా, ఇదంతా తెలిసిందే. రావణాసుడి చెంతకి వెళ్తుంది, తర్వాత రావణాసుడిని రాముడు చంపుతాడు, తీసుకువస్తాడు, తనకి పాతివ్రత్యాన్ని పరీక్షించేందుకు అగ్ని పరీక్ష గావిస్తాడు, అగ్ని పరీక్ష చేస్తుంది, ఇవన్నీ కూడా మనకు తెలిసినవి కదా. అది కాబట్టి సీత గురించి ఇంకా చెప్పుకోవడం మనకి అనవసరం. ఇప్పుడు సుమతి దగ్గరికి వెళ్దాం. సుమతి, సుమతి సుమతి విషయంలోకి వస్తే, సతీ సుమతి కదా, భర్త పేరు కౌశికుడు. సతీ సుమతి భర్త పేరు కౌశికుడు. ఈయన కుష్టు వ్యాధిగ్రస్తుడు, కుష్టు వ్యాధి ఈయనకి ఉంటుందన్నమాట. సతీ సుమతి యొక్క భర్త కుష్టు వ్యాధి అంతా మనకు తెలిసిందే, ఒళ్ళలో కూడా పుండ్లతోటి చాలా దీనికి దారుణంగా పుండ్లతో వాడుతూ ఉంటుంది. అయితే అటువంటి భర్తని, వ్యక్తిని పెళ్ళాడమే ఎక్కువ కదా, కాబట్టి అటువంటి భర్తని పెళ్ళాడుతుంది. ఒకటి, ఈ రోజులు ఎవరండి పెళ్లి చేసుకుంటారు, కాబట్టి అటువంటి కుష్టు వ్యాధి గ్రస్తుని పెళ్లి చేసుకుంటుంది సతీ సుమతి. వాళ్ళిద్దరి కంటే కూడా ఈవిడ గుణవంతురాలు, సతీ అనసూయ, సతీ సావిత్రి కంటే కూడా సుమతి గుణవంతురాలని చెప్పవచ్చు. ఎందుకంటే కుష్టు వ్యాధి గ్రస్తుని వివాహం ఆడడం అంటే మాటలు కావు. అయితే
ఇక కౌశికుడు తన భర్త, తన కౌశికుడు పరస్త్రీ వ్యామోహంలో పడతాడు, ఇంకొక వేరే స్త్రీని కోరుకుంటాడు. ఎవరైనా ఇప్పుడు ఇళ్లలో పరస్త్రీ దగ్గరికి భర్త వెళ్తాడంత కోరుకుంటాడండి, ఇవన్నీ విడాకులని ఇచ్చేస్తాడు, లేదా ఇంట్లో యుద్ధమైనా అయిపోతుంది. అలా కోరుకున్నప్పుడు తన భర్త యొక్క కోరిక మేరకు తన భర్త కోరుకున్నాడు కాబట్టి తీసుకువెళ్తాను అని పరాయి స్త్రీ దగ్గరికి తీసుకువెళ్తుంది తన భర్తని. చూసారా, పరాయి స్త్రీని కోరుకుంటున్నాడు తన భర్త, ఆ పరాయి స్త్రీ దగ్గర తీసుకువెళ్తుంది సత్యసుమతి. రాత్రి సమయం, గాలి వర్షం లెగుసుంది, అయినా తీసుకుని వెళ్తుంది. ఆ సమయంలో ఏంటంటే ఒక మాండవ్యుడు అనేటటువంటి మహర్షి ఇక్కడ తపస్సు, ఘోరమైన తపస్సు చేస్తూ ఉంటాడు, అంటే తన తపస్సులో ఉంటాడు. అది ఏదో ఒక కారణం వల్ల ఈ దారిలో వెళ్తున్నప్పుడు ఈ మాండవ్యుడి యొక్క తపస్సుకి భగ్నం కలుగుతుంది ఈ కౌశికుడి వల్ల. భగ్నం కలిగిన వెంటనే ఇంక వెంటనే లేచి మా మాండవ్యుడు శపించేస్తాడు, సూర్యోదయం కల్లా కూడా నువ్వు మరణిస్తావు కాక అని చెప్పి. అప్పుడు వెంటనే సతీ సుమతి, అయ్యా మహర్షుల వారు, మరి మా భర్త చేసినటువంటి ఇది తప్పే, నేను ఒప్పుకుంటున్నాను తప్పులు చేస్తాము, మనసులన్నాక తెలుసో తెలియక తప్పు జరిగిపోయింది, కాస్త క్షమించండి కనికరించండి, ఈ శాపాన్ని ఉపసంహరించుకోండి దయచేసి, ఇప్పటికే నా భర్తకి కుష్ఠవ్యాధి ఉంది, అయినా కూడా నా భర్తతో నేను ఎలాగో జీవితాన్ని గడుపుతున్నాను, నాకు జీవితంలో ఏ సుఖమో లేదు, అయినా నా ఐదో తనాన్ని నువ్వు మీరు తీసుకుని వెళ్ళిపోతారా, ఇదే నా మహర్షులు అంటే, మహర్షులు అంటే శపించి శాపగ్రస్తం ఇవ్వడమేనే, అదేనే మహర్షుల యొక్క గొప్పతనం, అందులో మీ గొప్పతనం ఏముంది అని సతీ సుమతి ఆ మహర్షితో దెబ్బలాడుతుంది. అలాగైతే నిన్ను కూడా క్షమిది శపించేస్తాను అని అంటాడు, నన్ను శపించేంత ఇది నీలో తక్కువ శక్తి నీలో లేదులే, నేనే నేను శపిస్తున్నాను, ఈరోజు నుంచి నీ తపస్సు అంతా కూడా నీరు గారిపోవుగాక అని నేనే నీకు శపిస్తున్నాను, ఈ క్షణం నుంచి నీ తపస్సు వల్ల నీ శాపాలు అనేవి, నీ తపస్సు వల్ల నువ్వు పొందినటువంటి ఆ తపోబలం అనేది ఇంకా పనిచేయదు, నీ శాపాలు అనేవి ఇక నుంచి చల్లవు అని సుమతి శపించేస్తుంది. అయినా కూడా నీ భర్తకు నేను శపించాను, ఆ శాపం అనేది విముక్తి కాదు అని ఆ మహర్షి అని వెళ్ళిపోతాడు. అది వెంటనే సుమతి ఆగ్రహించి సూర్యోదయం ఇంక ఈరోజు కాకూడదు, ఎప్పటికీ కూడా సూర్యోదయం కాకూడదు, నా భర్త సూర్యోదయం అయితే నా భర్త చనిపోతారు కదా, సూర్యోదయం కాకూడదు అని సుమతి ఎర్రగించి సూర్యోదయాన్ని ఆపిస్తుంది అనమాట. ఇలా కాపడం వల్ల ఏంటంటే ఇక ముక్కోటి దేవతలకి ఈ సర్వలోకానికి కూడా ఆపద వచ్చి పడుతుంది, అంత సృష్టి లయనే ఆపేసింది కాబట్టి సృష్టి లయ ఆగిపోతే ఎలాగా. అప్పుడు త్రిమూర్తులందరూ కూడా వెళ్ళి అనసూయ మాతని వేడుకుంటారు, అమ్మ అనసూయ నువ్వు చెబితేనే సుమతి వింటుంది, మేమెవరని చెప్పినా కూడా వినే పరిస్థితిలో లేదు, నువ్వే వెళ్ళి ఆవిడ్ని శాంతింపు చేయు తల్లి, ఈ సృష్టి లయని ఆపిస్తే ఎలాగా అని త్రిమూర్తులు వెళ్ళి కోరుకోగా, అప్పుడు సతీ అనసూయ ఈ సుమతి దగ్గరికి వస్తుంది. వచ్చి, సుమతి నువ్వు చేసేది చాలా తప్పమ్మా, నీ ఒక్క భర్త ప్రాణం కోసము ఒక సృష్టి లైనే ఆపేస్తావా, ఇది ఎంతవరకు న్యాయం అని అనసూయ సుమతితో పలుకుతుంది. నిజమే తల్లి, కానీ నా భర్త కుష్ఠవ్యాధిగ్రస్తుడు, అయినా కూడా మరి నేను భరించి నా ఐదోతనం కోసము ఇన్ని విధాలుగా నేను భరిస్తున్నాను, ఏదో ఒక చిన్న తప్పు వల్ల నా ఐదోతనమే తెంపేస్తామంటే ఎలాగా అని అక్కడ అనసూయతో ఇక్కడ సుమతి పలుకుతుంది. అప్పుడు సరేలే, నువ్వు ముందు లయని ఆపొద్దు, సూర్యోదయం కానివ్వు, సూర్యోదయం అయితే నీ భర్త మరణిస్తాడు, నీ భర్త మరణిస్తే మళ్ళీ నా పాతివ్రత్య బలంతో నీ భర్తని నేను బతికిస్తాను అని అనసూయ మాట ఇస్తుంది. అప్పుడు సరే అని చెప్పి సుమతి సూర్యోదయం అవ్వాలి, అంటే సూర్యోదయం అంటే సూర్యోదయాన్ని అయ్యేలా చూస్తుంది. సూర్యోదయం అవుతుంది, కౌశికుడు మరణిస్తాడు. మరణించిన తర్వాత సతీ అనసూయ తన యొక్క పాతివ్రత్య బలంతో కౌశికుడిని బతికిస్తుంది. అది బతికిన కౌశికుడికి ఈ కుష్ఠవ్యాధి అనేది మొత్తం నయమైపోయి సాధారణ మనిషిగా ఆయన మళ్ళీ అవతారం ఎత్తుతాడు. ఇది సతీ అనసూయ, సతీ సుమతి, సతీ సావిత్రుల యొక్క కథ.